మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసయ్యా శ్రేష్ఠ నామములో మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినం మరొక విషయాన్ని మీతో పంచుకోవటానికి దేవుని పక్షాన దేవుడు మమ్మల్ని నడిపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యమును నీ ప్రజలకు అందించుటకు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వాక్యములో నుండి వింటున్నటువంటి ప్రజలందరినీ మీరు దర్శించండి. వారి హృదయాలకు నెమ్మది, వారి కుటుంబాలకు ఆశీర్వాదం, వ్యక్తిగత జీవితాలకు రక్షణ, మారు మనసు దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. శ్రమలో ఉన్న వారికి శోధనలో శ్రమల నుంచి తప్పించండి. రోగులను స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా వాడిని బంధించి కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనాకారుడైన దావీదు 119వ కీర్తన 16వ వచనాన్ని చదువుతున్నాను. 119వ కీర్తన 16వ వచనాన్ని చదువుతున్నాను. నీ వాక్యమును నేను మరువక యందును. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటను చెప్తున్నటువంటి వ్యక్తి దావీదు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. రాజుగాను సేవకునిగాను దేవుని హృదయానుసారుడుగాను ఇతడు ఉన్నట్లుగా బైబిల్ మనకు సాక్ష్యమిస్తుంది. ఇలాంటి వ్యక్తి దేవునితో మాట్లాడుతూ లేక ప్రార్థిస్తూ లేక కీర్తిస్తూ ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా, నీ వాక్యమును నేను మర్చిపోను, మరువను, నీ వాక్యాన్ని నేను మర్చిపోను అన్నట్లుగా ఆయన తన వ్యక్తిగత విషయాన్ని దేవునితో పంచుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యం, ఈ వాక్య విషయంలో దావీదు ఎంతో శ్రద్ధ కలవానిగా, ఆ వాక్యము ఎంతో శ్రేష్టమైనదిగా, ఆ వాక్యము ఎంతో లోతైనదిగా, ఆ వాక్యము ఒక మనిషి జీవితాన్ని కానీ కుటుంబాన్ని కానీ సమాజములో కానీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిందిగా ఆయన వర్ణిస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని ఆ విధంగా అతడు నమ్మాడు. ఆ వాక్యాన్ని నేను మరిచిపోనని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని అపోస్తులైనటువంటి యోహాను కూడా, మొదటి యోహాను పత్రిక 1:1 వాక్యాన్ని గూర్చి ఈ విధంగా మాట్లాడతాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కనులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము అంటాడు. ప్రియులారా, జాగ్రత్త గమనించాలి. ఈ వాక్యానికి అపోస్తుడైనటువంటి యోహాను మరొక మాటను జోడిస్తూ జీవవాక్యము అంటాడు. అంటే ఈ వాక్యము సజీవము కలిగినది అనేటువంటి మాటను భక్తుడైన యోహాను తెలియజేస్తాడు. జీవవాక్యం,
అంటే ఈ వాక్యములో జీవముంది. ఈ వాక్యము చదివిన, ఈ వాక్యము ధ్యానించిన, ఈ వాక్యము విన్న, ఈ వాక్యము మనుషుల్లో పనిచేస్తూ ఉంది, మనుషులకు ఉపయోగపడతా ఉంది, మనుషులకు దీవెనకరంగా ఉంది. మనుషుల్లో ఈ జీవము అనేది వాక్యం ద్వారా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి జీవవాక్యము అనేటువంటి మాటను ఆయన వాడుతూ ఉన్నాడు. ఈ జీవవాక్యాన్ని నేను మరిచిపోను ప్రభువా అంటాడు. చాలామంది ఈ లోకంలో ఉండే సంగతులను జ్ఞాపకం పెట్టుకుంటారు, వాటిని మర్చిపోరు చాలామంది. ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు, వాహనాలు, రకరకాల వాటిని మర్చిపోకుండా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. అయితే భక్తుడైన దావీదైతే, నేను నీ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటా, నీ వాక్యాన్ని నేను మర్చిపోనని ఆయన మాట్లాడుతూ శ్రేష్టమైన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ వాక్యము జీవవాక్యం అని ఆయన చెప్తే, మరి ఇక్కడ దావీదు నీ వాక్యాన్ని నేను మర్చిపోనని చెప్పని ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, ఆ వాక్యములో జీవం ఉందని. అలాగే మరొక కోణంలో చూస్తే, యోహాను సువార్తలో ఇదే యోహాను రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. 14వ వచనంలో ప్రిలరా, దేవుని వాక్యము జీవము కలిగినది. అంతేకాకుండా వాక్యమే దేవుడయ్యున్నాడు. ఆది అందున్న దేవుడు, సృష్టిని కలగజేసిన దేవుడు, సర్వమును నిర్మించిన దేవుడు, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలిగి ఉండలేదు అని చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైందో, ఎంత విలువైందో, ఎంత శక్తివంతమైందో, ఎంత సృష్టిని కలగజేసిన వాక్ అయిందో, ఆ వాక్యమే ఎంతగా దేవుడై ఉన్నాడో, ఈ విషయాలు మనము గమనించాలి. అందుకే దావీదు అంటున్నాడు, వాక్యమైనటువంటి దేవా, వాక్యమైనటువంటి దేవుడా, జీవమైనటువంటి దేవుడా, ఆదిలో ఉన్నటువంటి దేవుడా, నిన్ను నేను మరిచిపోను అనేటువంటి మాటను ఆయన వాడతాడు. ఇంకా ఆయన లేఖనాల్లో వాక్యము చేసేటువంటి క్రియలు, వాక్యము చేసేటువంటి అద్భుతముల గురించి ఆయన వివరిస్తూ చాలా సంగతులు చెప్తాడు. ఏం చేస్తుంది దేవుని వాక్యం? ఈ జీవ వాక్యము, దేవుడై ఉన్నటువంటి ఈ వాక్యమే ఏమి చేయగలదు అంటే, చూడండి 119వ కీర్తన 9వ వచనంలో ఈ విధముగా వ్రాయబడింది, యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటాడు. దేవుని వాక్యం ఏం చేస్తా ఉంది అంటే, శక్తివంతమైన కార్యం ఏం చేయగలుగుతుందంటే, ఒక మనిషిని శుద్ధి చేయగలదు. అపవిత్రుడైనటువంటి మనిషిని పవిత్రునిగా మార్చగలది వాక్యం. ఊబిలో దిగిపోయి మురికిగా మారినటువంటి, పాపములో పడిపోయి, శాపములో పడిపోయి, అపరాధములో పడిపోయి, అపవిత్రతలో పడిపోయినటువంటి ఈ మనిషిని, శుద్ధి లేని మనిషిని, మనస్సు శుద్ధి లేని, మార్గము శుద్ధి లేని, మాట శుద్ధి లేని, సూపు శుద్ధి లేని, ఆలోచన శుద్ధి లేని, ప్రతి క్రియలో కూడా శుద్ధి లేని ఈ మనిషిని ఈ జీవవాక్యము, దేవుడైనటువంటి ఈ వాక్యమే ఏం చేయగలుగుతుంది అంటే, శుద్ధినిగా మార్చగలుగుతుంది, శుద్ధినిగా మార్చగలుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం ఇంటున్నటువంటి నీవు గ్రహించవలసిన సత్యం ఏంటంటే,
నీవు శుద్ధునిగా ఉన్నావో లేవో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. నువ్వు శుద్ధుడిగా లేకపోతే, అపవిత్రుడిగా ఉన్నట్లయితే, పాపములు ఉన్నట్లయితే, చెడులోది ఉన్నట్లయితే, పాప ఊబులు దిగి ఉన్నట్లయితే, నాశనకరమైన పరిస్థితుల మధ్య ఉన్నట్లయితే, ఇదిగో దేవుని వాక్యము నిన్ను శుద్ధునిగా చేయటానికి నిన్ను పిలుస్తుంది. దేవుని వాక్యము నిన్ను పవిత్రునిగా మార్చడానికి పిలుస్తుంది. నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి పిలుస్తుంది ఈ వాక్యం. ఈ వాక్యమైనటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి నీవు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, వాక్యము దగ్గరకు వచ్చినట్లయితే, ఆ వాక్యము నిన్ను శుద్ధునిగా చేసి ఈ సమాజంలో ఒక విలువైనటువంటి వ్యక్తిగా నిన్ను నడిపించగలదని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. సోదరి సోదరుడా, దేవుని వాక్యము చేసేటువంటి కార్యము ఏంటంటే నిన్ను శుద్ధునిగా చేస్తుంది. నిన్ను శుద్ధునిగా చేసేటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. చివరకు నీకు నువ్వు కూడా శుద్ధునిగా చేసుకోలేవు. దేవుని వాక్యం ఒకటే మనిషిని శుద్ధునిగా మార్చగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నది అని దేవుని పిల్లలారా మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. రెండవ విషయానికి వస్తే వాక్యము ఏం చేయగలదు అంటే 119వ కీర్తన 25వ వచనములో మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించేదిగా ఉంది. నేను మంటికి చేరువలో ఉన్నాను, నా ప్రాణము మంటికి చేరువలో ఉంది. చనిపోయే దినాలు, గడియలు, సమయం నాకు సమీపించింది. నేను ఇక మట్టిలోనికి వెళ్ళిపోతాను. మానవుడు తల్లి గర్భములో నుండి భూమి మీదకు వచ్చి జీవించినంత కాలము జీవించి తర్వాత భూగర్భంలోనికి వెళ్ళిపోతాడు. అదే చెప్తున్నాడు, నా సమయము మంటిని అంటుకునే విధంగా, నా దేహము సమాధిలోకి వెళ్ళేటువంటి దేహముగా ఉన్నది. కాబట్టి ప్రభువా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించయ్యా అంటున్నాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అంటే ప్రియులరా, దేవుని వాక్యం చనిపోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిని కూడా బ్రతికించేదిగా ఉంది. ఒకవేళ నీ దేహము రోగము చేత క్షీణించి ఉన్న, రోగము చేత నీ దేహము బలహీనమైపోయిన, దేవుని వాక్యము నువ్వు విన్నట్లయితే, దానికి లోబడినట్లయితే, దాని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే, దాన్ని నువ్వు చదివినట్లయితే, ఆ వాక్యము నిన్నేం చేస్తుంది అంటే బ్రతికిస్తుంది. ఇదే 119వ కీర్తనలో 50 వచనంలో ఇదే మాటను మరలా తెలియజేస్తున్నాడు దేవుడు. ఏమనంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించింది. చూసారా దేవుని పిల్లరా, సహోదరి సహోదరుడు, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నిన్ను, ఒకవేళ నీవు మరణ పడక మీద ఉన్నావేమో, వ్యాధి చేత కొట్టబడుతున్నావేమో, ఒకవేళ నీకు నీవే నీ ప్రాణమును తీసుకోవడానికి ప్రయత్నాల మీద ఉన్నావేమో, గమనించు, నీవు చనిపోయినందువలన దేవునికి మహిమ రాదు. నీవు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వాక్యమే
నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు. బ్రతికించే వాక్యం. అందుకిందాక మనం చూసాం యోహాను అన్నాడు జీవము కలిగిన వాక్యం, జీవవాక్యం, జీవమును ఇవ్వగలిగినటువంటి వాక్యం, మరణమును తరిమేసే వాక్యం. ఈ వాక్యం గమనిస్తున్నావా? నిన్ను బ్రతికిస్తుంది. మనసు మీద ఉన్నావా? మరణ పడక మీద ఉన్నావా? దేవునికి ఏసైకి ప్రార్థించే ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నావు కదా, నన్ను బ్రతికించమని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. రెండో విషయం. మూడో విషయానికి వస్తే వాక్యం చేసే శక్తివంతమైన కార్యాలు ఏంటంటే 119 కీర్తన 28 వచనాన్ని చదువుతున్నాను. వ్యసనములు వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు ప్రభువా అంటాడు. దేవుని పిల్లరా గమనిస్తున్నారా? వ్యసనముల చేత ఈ లోకములో, ఈ సమాజములో మనుషులు మనం చూస్తున్నప్పుడు వారు ఎలా ఉంది, వాళ్ళ పొజిషన్ అంటే రకరకాల వ్యసనాల చేత వారు పట్టబడ్డారు. రకరకాల వ్యసనాలు వారిని చుట్టుకొని ఉన్నాయి. ఆ వ్యసనము మొదటిగా ఏదో ఒక సంతోష విధముగా దాన్ని ఒక తేలిక భావంతో తీసుకున్న అది వారిని స్వాధీనపరచుకొని వశపరుచుకొని ఆ వ్యసనము వారిని ఈ లోకములో ఈడ్చుకొని పోతున్నట్లుగా మనం చూస్తాము. దేవుని పిల్లలారా, కాబట్టి ఆ వ్యసనము చేత మన ప్రాణం ఏమైపోతుంది అంటే నీరైపోతుంది. పిల్లలారా గమనించండి, దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్నాను, నీలో ఏ వ్యసనముందో ఆ వ్యసనము నేనేం చేస్తుందంటే నీ ప్రాణాన్ని నీరుగా మార్చేస్తా ఉంది. నీ ప్రాణము నీలో నుండి తీసివేయటకు ప్రయత్నం చేస్తుంది ఆ వ్యసనం. బ్రతకవలసిన దినాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ దినాలు నీవు బ్రతకకుండా ఈ వ్యసనము నీ ప్రాణాన్ని నీరుగా మార్చేస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనేటువంటి జ్ఞాని రాస్తున్నటువంటి మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథం 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. వ్యసనముల చేత జీవించుచున్నటువంటి బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యసనములో నువ్వు చిక్కుకొని ఉన్నావో, ఏ వ్యసనములో నువ్వు పట్టబడి ఉన్నావో, ఏ వ్యసనము నిన్ను వశపరుచుకుండో, ఆ వ్యసనములు వలన నీ ప్రాణము నీరై నీవు బ్రతకవలసిన దినములు ఇంకా ఉండగానే దినములకు ముందుగా నువ్వు చనిపోతున్నావు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అయితే ప్రియులారా, నీకు స్థిరత్వం లేదు, మనసు గలిబిలైపోతా ఉంది. ఆ వ్యసనము తీరకపోతే నీ దేహము భూమి మీద సరైన రీతిగా పనిచేయట్లేదు, మాట సరిగ్గా రావట్లేదేమో. ఒకవేళ ఆ వ్యసనాలు తీర్చుకుంటూ వాటిని మానేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా అవి నిన్ను బలహీనపరిచినవి కాబట్టి వాటి నుండి విడుదల పొందటానికి ఏమాత్రము కూడా నీకు అవకాశము లేనటువంటి పరిస్థితుల నడుమ నువ్వు చింతిస్తున్నావేమో, వేదన పడుతున్నావేమో. నీకు ఒక గుడ్ న్యూస్ దేవుడు చెప్తున్నాడు, ఆయన వాక్యము నిన్ను ఆ స్థితి నుండి విడిపించి స్థిరమైనటువంటి జీవితాన్ని నీకు దయచేసేదిగా ఉంది. వ్యసనములు నేను మానివేయాలి అనుకుంటున్నటువంటి నీవు, గ్రహించినటువంటి నీవు వేసే దగ్గరకు వచ్చినట్లయితే నీ వ్యసనములను దేవుడు తీసివేసి నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ దర్శనాన్ని,
సమాజములో ఒక విలువైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అనేటువంటి సంగతిని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. రెండవదిగా ఇంకొక మాట నేను చెప్తా, అదేంటంటే వ్యసనాలు ఉంటే వందండి, ఆ వ్యసనాలను మేము మానం, ఆ వ్యసనాలు మాకు అలవాటైపోయినాయి అట్లాగే వెళ్ళిపోతాం అని చెప్పని నువ్వు అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది నీ దినములకు ముందు నువ్వు చనిపోతావని. నువ్వు చనిపోతావు సరే, నీ తల్లిదండ్రులని ఏం చేస్తావు? నువ్వు చనిపోతావు సరే, నీ భార్య బిడ్డలు ఏం చేస్తావు? నువ్వు చనిపోతావు సరే, నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? సమాజంలో ఒక మనిషి ఉన్నాడంటే తన చుట్టూ ఎందరో వాని మీద ఆధారపడినటువంటి వారు ఉంటారు, వారిని ప్రేమించే వారు ఎందరో ఉంటారు, వారిని కనిపెట్టుకునే వాళ్ళు ఎందరో ఉంటారు, ఆ మనిషి మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా నీవు గమనించాలి. వ్యసనముల చేత నీ ప్రాణము నీరైపోతుంది. దేవుని దగ్గరకు నువ్వురా. దేవుని వాక్యం నిన్ను ఎలా చేస్తుందంటే ఆరోగ్యమునిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. ఈ విషయాన్ని నువ్వు గమనించుకోవాలని నేను దైవజనునిగా తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యం అద్భుతములు నీ జీవితంలో చేస్తుందన్నమాట. మొదటిగా మనం చూసాం, దేవుని వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది వ్యసనాల నుంచి విడిపించి. నాలుగవదిగా దేవుని వాక్యములు చూస్తే, దేవుని పిల్లరా, 119వ కీర్తన 50 వచనములో నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించును అంటాడు. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించను. దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. ఈ రోజున కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు, ఈ రోజున చాలా హై విధానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఈ రోజున చాలా మంది మంచి మంచి పొజిషన్కు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, కానీ వారికి లేనిది ఏంటో తెలుసా? నెమ్మది లేదు. అంతేకాకుండా దేవుని పిల్లరా, పేదవాడి దగ్గర నుండి ఐశ్వర్యవంతుడి వరకు కూడా నెమ్మది కరువైపోయిన దినాల్లో జీవిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము నీకేమిస్తుందంటే నెమ్మదిని కలగజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు రా, వాక్యం దగ్గరకు రా, ప్రభు దగ్గరకు రా. దేవుడు నిన్ను సమృద్ధైన జీవంతో నింపి నీ జీవితాన్ని స్థిరపరిచి, బలపరిచి, కాపాడి నీ శ్రమలు, కష్టాలు, వ్యాధులు, ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించి సంతోషకరమైన, శాంతికరమైన, నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. దైవాశిస్సులు ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి మీకు, అనగా ఈ టీవీ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ, అలాగే తన భర్త, అలాగే తన కుమారుడు అన్షిత్ బాబు, ఆ ఫ్యామిలీ అంతటికి, అలాగనే వారి తండ్రి గారి కుటుంబానికి, తమ్ముడు రాజేష్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మంచిది, సమయంలో బాబు బర్త్డే కొరకు ప్రార్థన చేద్దాం, కన్నులు మూసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ టీవీ కార్యక్రమానికి నీ బిడ్డలు ఎంతో నిన్ను ప్రేమించి సహకరిస్తున్నటువంటి అనుభవంలో వారి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రియ కుమార్తె వనజమ్మ తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, వారికి క్షేమం దయచేయండి. వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బాబు అన్షిత్ బాబు, 7వ తారీఖు ఆ బిడ్డ పుట్టుకు దినం, సంవత్సరమైన దయాకిరీటం ఆ బిడ్డ తలపై మీరు ఇచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించండి. 13వ తారీఖు మా ప్రియ కుమార్తె వనజమ్మది, ప్రభువా, ఆ బిడ్డ తలపై మీ దయా కిరీటం ఉంచి ఆ బిడ్డను ఆశీర్వదించండి. అలాగనే 24వ తారీఖు రాజేష్ బాబుది,
పుట్టుక దినం ప్రభువా సంవత్సరం అనేటువంటి దయాకిరీట బిడతలపై మెరించి 16వ తారీఖు నాయన మా వనజమ్మ భర్త గారిది కూడా దేవా తండ్రి పుట్టుక దినం సంవత్సరం అనే దయాకిరీట బిడతలపై మెరించి ఆ బిడ్డలను ఆశీర్వదించండి వనజమ్మ కుటుంబాన్ని రాజేష్ కుటుంబాన్ని తల్లిదండ్రులందరిని కూడా కృపలో కాపాడి నీ మహిమ కొరకు వారిని ఈ లోకంలో వాడుకో నాయన క్షేమ స్థితి దయచేయండి అంటే కాక ప్రభువా ఈ యొక్క టీవీ కార్యక్రమానికి నీ బిడ్డలందరూ మరింత బలముగా నిలబట్టు కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ పని వారు చేస్తున్నారు కాబట్టి వారికి కావాల్సిన సకల సమృద్ధి దీవెనలన్నీ కూడా కుమరించండి అంశత బాబుకి తరసు వస్తున్నటువంటి బలహీనత ఏది కూడా బిడ్డకు రాకుండా కాపాడు బిడ్డల జాబుల్లో రాకపోకలు తోడేండు క్షేమం దయచేయమని మేలు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ మంచిదండి ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న అలాగే దేవి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి అలాగే యాకోబు ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారిని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభువా చిన్న దేవి అలాగే కీర్తి యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి ఘనపరచండి ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటా ఉంటాడు ప్రయాణంలో తోడైండు కీర్తి జాబులో సహాయం చేయండి నాయన అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు ఆ బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి చదువులో ఆ బిడ్డకు సహాయం చేయండి వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దాయించమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఇజలార్డ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు స్థలం సిజిఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి ప్రైజ్ లార్డ్ క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా 1-127 కూచిపూడి మోవ మండలం కృష్ణా జిల్లా 521136